రియం కన్నా వంక జుట్టెం కన్నా పారిపోతి ముండ కొడకోరే పోతి వీళ్ళంచోరే కన్నా తిరగడిన చూడవా నా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న చూడవా అంటే జనాలందరూ ఆ యూత్ ముఖ్యంగా ఆ పాట కోసం. సరే రైట్, మరి పాట వేసుకోకటి. నీకన్నా చిన్నోళ్ళు నిలబెట్టి వంగ పెట్టి కన్నా పండ పెట్టి సౌండ్ ఎట్లా చేస్తారు? గొర్రెకాడ పోయేటప్పుడు సౌండ్ చేస్తారు. మళ్ళీ వస్తాయి ఎట్లున్నాయి మరి ఏ సినిమాలు బాగుంటాయా మీ ఎన్టీఆర్ జూనియర్? ఎట్లా ఉంటాయి ఆయన సినిమాలు? ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. ఎందుకు అంత ఇష్టం అంటే ఏం చెప్తావు? ఇష్టం ఎందుకంటే కామెంట్ బాక్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? కామెంట్ బాక్స్ అంటే ఆడ కామెంట్లు పెడితే వాడు వచ్చేసి నువ్వు ఆ పెట్టే ఆ గలీజ్ మాటలు ఏవైతున్నాయో ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పి చెప్పినావు. నీకు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎట్లుంటదని నువ్వు అనుకుంటున్నావు? ఎట్లుంటదన్న పద్ధతిగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఈ పిల్లలు ఇట్లా చూస్తారు, ఈ సమాజంలో భూత పదం వాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక గెస్ట్ని అయితే నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. నిజంగా ఆయన వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. అంటే ఆ లాంగ్వేజ్ పాలమూరుకున్న ఆ లాంగ్వేజ్ని ఆ భాషని ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. సో తను విలేజ్లో ఉంటూ వీడియోస్ తీస్తూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు తన లైఫ్. సో ఆయన కష్టాలు ఏంటి అంటే ఆ వీడియోస్ చూస్తూ ఉంటే తను ఎంత సంతోషంగా ఉండదు అనిపిస్తుంది. అంటే ఆన్ స్క్రీన్లో ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కదా. సో మనతో పాటు సహదేవుడు ఉన్నాడు అనమాట. సో తన పేరు సహదేవుడు. సో మీరు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తా. సో అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావు? సో ముఖంలో కళ కనిపిస్తలేదు మరి. బాగున్నాను అన్న. బాగుండదు. బాగున్నాను. ఏజ్ ఎంత ఉంటుంది అన్న నీది? నాకు వచ్చేసి 30-31. క్లారిటీగా అయితే గుర్తులేదు, 30-31 అని అనుకుంటున్నాను. నిజం చెప్పాలి? నిజమన్నా. ఎంతమంది పిల్లలు? నాలుగురు. నలుగురు పిల్లలు? ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. బాబా, ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. అంత అంటే ఆడపిల్లలు పుడితే కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారు, ఫ్యూచర్కి సంపాదించాలి ఎందుకంటే బిడ్డలు పెళ్ళి చేయాలంటారు. మనం అంత హ్యాపీగా అంత ఎంజాయ్ ఎట్లా చేస్తున్నావు అన్న? రీల్స్ చేసుకుంటానికి అర్థమవుతలేదు. ఎంజాయ్ అంటే మామూలుగా ఏముందన్న, చేసే కష్టం చేస్తూనే ఉన్నాం. మామూలుగా అయితే చేసుకుంటున్నాం. ఏంటి ఏం చేస్తూ ఉంటాం? అది తెలిసి విలేజ్ అంటే వ్యవసాయం చేస్తూ ఉంటాం. గొర్రెల కాపరి. ఓకే, గొర్రెల కాపరి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? నాకు లేవన్నా, నేను జీతం ఓన్ గా అయితే నాకు లేవు. ఉన్న వాళ్ళ దగ్గర నేను జీతం ఉన్నాను. ఎన్ని ఎన్ని గొర్రెలు మేపుతావు డైలీ? ఒక 300 దాకా ఉంటాయి అన్న. 300 గొర్రెలు మేపుతావా? 300 దాకా ఉంటాయి. వింటాయి ఆ మాటలు? గొర్రెలు మనం వినిపించుకోవాలి, వినకపోయినా మనం వినిపించుకోవాలి, అది మన కష్ట జీవితం. అంతే అంటే ఎట్లా సౌండ్ ఎట్లా చేస్తారు? గొర్రెల కాడ పోయేటప్పుడు సౌండ్ చేస్తారు. అట్లా మళ్ళీ వస్తాయి అవి? వస్తాయన్నా. ఓకే, ఒకసారి మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది. కోర్ లాంగ్వేజ్ అది అన్నా? కోర్ లాంగ్వేజ్ అంటే మామూలుగా మీ గొర్రెలు ఎవరైనా సరే ఇదే విధంగానే గొర్రెలు మలిపే విధానం బట్టి ఇట్లే ఉంటుంది. మూగజీవాలు కాబట్టి. ఎస్, అవును. అది కూడా కష్టమే. అంటే ఎవరు పడితే వాళ్ళకి రాదు, అది కూడా చాలా కష్టం జాబే. ఇంకా మరి ఏమన్నా ఇప్పుడు చేలు పోయినప్పుడు కానీ ఇట్లా అంటే పంట చేలు లూట్ అవుతాయి కదా, అలా అంటప్పుడు మేము విజిలెస్ వస్తాయి. ఓకే, అది ఏ విధంగా అంటే అంటే వస్తాయి అట్లా. నిజంగా అది కూడా ఒక టాలెంట్ అనే. టాలెంటే టాలెంట్ అంటే అది భాష, అది మేము పిలిచే విధానంలో ఉంటుంది కాబట్టి అది అటు భాష. అటు వెళ్ళే గొర్రెలు కానీ ఒకవేళ మేము అందుబాటులో లేకపోయినా ఇంచుమించు ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉన్నా మేము మలపలేని స్థితిలో ఉన్నప్పుడు మేము సీటు కొడితే తిరిగి వస్తాయన్నమాట. అట్లా మాట వింటాయి. వింటాయి ఖచ్చితంగా. ఎట్లా కొడతావు సీటు? ఆడదాకి వినిపిస్తుందా? వినిపిస్తుంది. సూపర్. అటు ఇలా పడతాయి. ఓకే, సో చాలా ఇష్టంగా పెంచుతావు. ఇష్టంగా. ఓకే, సరే నీకు 300 గొర్రెలు ఉన్నాయి. నాకు లేవన్నా, నేను జీతం చేస్తూ ఉంటావు. 300 గొర్రెలు ఉన్నాయి నీకు, అంటే నువ్వు అలా చేస్తూ ఉంటావు. అది నీకు ఇష్టమైన గొర్రెలు ఉన్నాయా? ఇష్టమైన అంటే అన్ని ఇష్టమైనటివే. దాంట్లో తీసే నీకైతే ఏది రాదు. అన్ని ఇష్టమైనటివే. ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అనేది అయితే ఏముండదు. ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఇష్టమైన గొర్రెలే.
ఎట్లుంటుంది అన్న, నెలకి ఇస్తారా జీతం? నాకు సంవత్సరం లేకన్నా, సంవత్సరానికి వచ్చేసి పోయిన సంవత్సరం వస్తే 2 లక్షలు ఇచ్చారు, ఈ సంవత్సరం పెరిగింది 2,20,000 నా జీతం. అట్లా 2,20,000 సంవత్సరం మొత్తం చేస్తే, సంవత్సరం మొత్తం 24 అవర్స్ జీవాల దగ్గరనే ఉండాలి. 24 అవర్స్ 24 గంటలు పగలు రాత్రి, పగలు రాత్రి. అరే ఇబ్బంది కదా అన్న. ఇబ్బంది అన్న, తప్పదు. వాన వచ్చినా, ఎండ కొట్టినా, చలి పెట్టినా ఏదైనా సరే అడవిలోనే మా జీవనాధారం. మరి కుటుంబము? కుటుంబం ఇంటి దగ్గర ఉంటారు, లేదు వారానికి ఒకసారో, లేదు 15 రోజులకు ఒకసారో, టైం పడితే నెల రోజులకు కూడా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అట్లా కుటుంబమే అంత మర్చిపోయి పని చేయాలి. తప్ప మరి నెలకి ఎట్లా కొనసాగుతుంది ఇంట్లో? నెలకి అని శాలరీ కాకుంటే ఎట్లా, ఇంట్లో ఎట్లా కొనసాగుతుంది? నాకు వచ్చే సంవత్సరం జీతం, ఇప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ గా అయితే జీతం మాట్లాడుకున్నప్పుడే అడ్వాన్స్ గా అయితే ఒక 10,000-20,000 అడ్వాన్స్ గా ఇస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నీ దగ్గర గొర్రెలున్నాయి, పక్కన 1,050 వ్యక్తి దగ్గర గొర్రెలున్నాయి, అతనుడికి నన్ను జీతం పెట్టుకోవాలనుకున్నాను అనుకో, సపోజ్ చెప్తున్నా మాట విషయం, అప్పుడు ఆయన ఇంకో 10,000 ఇప్పిస్తాను నేను జీతం మాట్లాడుకునేటప్పుడు, నీకు నాకు 122,000 ఇస్తాను, 22,000 ఇస్తాను అన్నావు అన్నప్పుడు అవతలడు 2,30,000 ఇస్తాను అంటాడు. అంటే నన్ను అమ్ముడ పోవద్దు అని చెప్పి నీవు జీతం మాట్లాడుకునేటప్పుడే నాకు 10,000-20,000 అడ్వాన్స్ గా ఇస్తావు. ఓకే, మాట పోతుంది అక్కడ. నీ దగ్గర డబ్బులు తీసుకున్నామంటే నేను మాట పోయినట్టే ఇంకా. ఓకే, అట్లా కాబట్టి అతనికి మాట ఇవ్వనీక రాదనమాట. ఎక్కువ అన్న కూడక ఇక్కడ మాట పోయింది కాబట్టి అతని దగ్గర 10,000 ఇప్పిస్తానని తీసుకునే అవకాశం మన దగ్గర ఉండదు. అట్లా అట్లా కాబట్టి సంవత్సరం ఇప్పుడు మిగతా డబ్బులు మాత్రం నెల రోజులు జీతం చేసిన తర్వాత 2 లక్షలు కంప్లీట్ గా ఇచ్చేస్తారు. నెల ఇష్టంగా ఇచ్చేస్తారా? లేదు, నెలగా సంవత్సరం అమౌంట్ మొత్తం నెల రోజుల తర్వాత అన్ని కంప్లీట్ గా ఇచ్చేస్తారు. ఓకే, అట్లా కొనసాగుతుంది జీవితం. అంటే నువ్వు గొర్రెలకాడి పోతున్నావు, సో అంటే గొర్రెలకాడికి వెళ్లే వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటది? అంటే కళ్ళారను చూస్తూ వెళ్తూ ఉన్నావు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటది? అందరి దారుణంగానే ఉంటుంది అన్న. మామూలుగా ఏదేమో ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటేనేమో 4 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో స్నానం చేయడం, రోజు అవసరం పడితే రోజు చేయడం కూడా ఉంటుంది. ఆ గొర్రెలకాడ ఉన్నప్పుడు మినిమం అంటే కనీసం అన్నం తిని చేయి కడుక్కునే పొజిషన్ కూడా ఉండదు. మరి అవును, అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కొని కూడా అవకాశం ఉండదు. అది అన్నం తిన్న తర్వాత మామూలుగా భూమి మీద ఉన్న గడ్డికి రాగి గడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా అదే పరిస్థితి మాదే. తాగడానికి నీళ్ళు దొరకవు, మేము ఉన్న పొజిషన్లో తాగడానికి నీళ్లు దొరకవు. అవును, అంటే ఆ మేకలని గొర్రెలను తీసుకొని ఊరు అవతల చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్తుంటాం అన్న మామూలుగా. ఇప్పుడు మేము ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర దాకా మేపుకొస్తాం. ఓకే, తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణలో ఎండాకాలం మేత ఉండదు, అప్పుడు మేము ఎటు పోవాలి? ఆంధ్ర దాకా పోవాలి. అక్కడ ఏది పత్తి చేనులు, ఈ మక్క చేనులు ఇలాంటివి పోయినప్పుడు అంత దూరం నుంచి కొట్టుకొని పోకపోయినా సరే కానీ బండ్లకి ఎత్తుకొని పోవాలి, డీసెంబర్లకి ఎత్తుకొని పోవాలి, అంత దూరం వెళ్ళి మేపుకు రావాలి. ఓకే, సో ముగ్గురు కూతుర్లు అన్నావు, ఒక కొడుకు అన్నావు, ఏం చేస్తుంటారు కూతుర్లు? పెద్ద అమ్మాయి వచ్చేసి 7వ తరగతి చదువుతుంది, 2వ అమ్మాయి వచ్చేసి 6 చదువుతుంది, 3వ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు 2వ క్లాసు, అబ్బాయి మాత్రం LKG. ఓకే, నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలు చూసుకుంటున్నావు? మంచిగా మంచిగా చూసుకుంటున్నా, నా కంటికి రెప్పలా చూసుకుంటున్నా ఇప్పటికి నాకున్న స్థాయిలో అయితే మాత్రం. నువ్వు ఇలా రీల్స్ చేస్తుంటే మీ కూతుర్లు కానీ అని ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు? ఎందుకు ఇలా రీల్స్? అనేతాలు బయట వాళ్ళు ఎగతాలు చేస్తారు, మంచిగా ఉన్న వాళ్ళు ఏమో మంచి వీడియోలు ఉన్నాయో చూసిన వాళ్ళైతే మనకు సపోజ్ ఇచ్చే వాళ్ళు అయితే, మన సహకరించే వాళ్ళైతే మాత్రం బాగున్నాయి చేయాలి చెప్తారు. మనకు గిట్టన్ వాళ్ళు ఏం చేస్తారు, వీడేంది వీడి వీడియోలు ఏంటంటే అంత చిల్లర వీడియోలు, చిల్లర చేష్టాలు, వీడు వీడి బతుకు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకునే వాళ్ళు నా ఎదురు వచ్చి చెప్పిన కూడా ఈ చెవిలోకి వెళ్ళి వింటాను, ఈ చెవిలోకి వెళ్ళి వదిలి పెడతాను, పట్టించుకోను. సో ఎంతమంది ఫాలోవర్స్? నాకు వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాలో వచ్చేసి 93,000 మంది ఫాలోవర్స్. 93,000 మంది ఫాలో అవుతారు. 93,000 మంది ఫాలోవర్స్. ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో రీల్ ఎప్పుడు చేద్దాం అనుకున్నావు? ఎప్పుడు చేసినావు? నేను టిక్ టాక్ ఉన్నప్పుడే వీడియోలు చేసినా. ఓకే, టిక్ టాక్ అప్పుడు ఎంత మంది ఫాలోవర్స్? నాకు టిక్ టాక్ లో ఫాలోవర్స్ వచ్చేసి 528,000 మంది ఫాలోవర్స్. 528,000 మంది ఫాలోవర్స్. టిక్ టాక్ లాస్ట్ బ్యాండ్ అయ్యేసరికి 528,000 మంది ఫాలోవర్స్. ఆ తర్వాత బ్యాండ్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచే ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నావా లేకుంటే? సినిమా ఇండస్ట్రీకి రావాలనేది ఏం లేదు. మామూలుగా నేను వీడియోలు చూసేవాడిని టిక్ టాక్ ఉన్నప్పుడు. అందరూ ఇట్లా మామూలుగా వీడియోలు వస్తుంటే వీళ్ళలాగా మనం చేయగలుగుతామా, వీళ్ళలాగా మనం నటించగలుగుతామా అనేది చూసిన. చూసి నాకు నేనుగా అప్పుడు టిక్ టాక్ లో ఏది మామూలుగా మన ఫోన్ నెంబర్ కొట్టి మన ఏదో వచ్చిన పేరు పెట్టినా కూడా చేయనవాడు కాబట్టి మన పేరుతో సహా ఏదో ఏది పెట్టినా సరే అకౌంట్ క్రియేట్ చేసేవాడు. మనం చేస్తే క్రియేట్ అయ్యేది. ఆ విధంగా చేసి నాకు చేయడం అంటే కూడా తెలియదు ఎట్లా చేయాలని కూడా. చూస్తూ చేస్తూ ఉన్నాక నాకు ఆటోమేటిక్ గా టిక్ టాక్ ఉన్నప్పుడు మాత్రం అర్థమైంది. అర్థమై నేను చేస్తున్నా. అప్పుడు నాకు ఎంత ఒక 10 మంది 20 మంది ఇట్లా, అప్పుడు గుంటి నాగరాజు కానీ బషీర్ మాస్టర్ కానీ వీళ్ళు వీడియోలు బాగా వచ్చేటివి. అప్పుడు వాళ్ళు ఫేమ్ లో ఉన్నారు, నేను లేను.
వీళ్ళలాగా చేయాలన్న ఉద్దేశం ఒకటి, అంటే యాక్టింగ్ మనకు వీళ్ళలాగా కావాలన్న ఉద్దేశం ఒకటి. అందరి వీడియోలు చూసేవాడిని, అందరి వీడియోలకు లైక్ ఇచ్చేవాడిని. చేయగలగా చేయంగా చేయంగా నేను ఓన్ వాయిస్తో ఫస్ట్ పాటలు వేసి సినిమా పాటలకు కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఏమన్నా మామూలుగా పల్లె పాటలు ఉంటే కూడా లిప్ మూమెంట్ ఇచ్చేవాడిని. అది కూడా తడబడి తడబడి కొంచెం కటింగ్లు కటింగ్లు అయ్యి ఆ వీడియోలు నేను చేసిన వీడియోలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూస్తే ఆహా లిప్ మూమెంట్ కరెక్ట్ లేదు, ఆడ పాడే పాదానికి మన పెదాలు మాత్రం సింక్ అవ్వలేదు. అట్లా చేసుకుంటా చేసుకుంటా వచ్చే కొద్దీ కొంతమంది ఓన్ వాయిస్ వీడియోలు చేశారు. వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత ఇవి ఓన్ వాయిస్ వీడియోలు ఎట్లా వస్తాయి ఎట్లా చేయాలి అని చెప్పి నాకు కొంచెం అనిపించింది అనమాట. అప్పుడు చేసిన ఓన్ వాయిస్తో చేస్తూ ఉన్నాక ఓన్ వాయిస్ చేసిన తర్వాత నాకు టిక్ టాక్ లో మాత్రం ఫాలోవర్స్ మస్తు ఫాలోవర్స్ వచ్చారు. అట్లా ఓకే. సో దాంట్లో పాటలు కూడా బాగానే ఉన్నాయి. మామూలుగా పాడిన అన్న ఏదో ఒక పాట పాడు మన వ్యూవర్స్ కోసం. వ్యూవర్స్ కోసం అంటే చిన్న 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 చెట్లల్లా సింత ఓల పోదల్లా గడ్డి గొయ్య నీ ఎదురో రెడ్డి గడ జంగన్న, గడ్డి గొయ్య నీ ఎదురో రెడ్డి గడ జంగన్న, ఓ వైడాకు గుండ్లిస్తా ఓ వైడాకు కట్లిస్తా గడ్డి గొయ్య నీ ఎదురో రెడ్డి గడ జంగన్న, గడ్డి గొయ్య నీ ఎదురో రెడ్డి గడ జంగన్న. ఇట్లా ఓకే ఇలాంటి ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటావు. పాడుతుంది ఇంకోటి నువ్వు వాడిన పాటల కన్నా నీ ఓన్ టాలెంట్ కూడా ఎక్కువ వాడతావు అని ఒక ఓన్ టాలెంట్ పాట కూడా ఫుల్ వైరల్ అయింది. అది అంటే జనాలందరూ ఆ యూత్ ముఖ్యంగా ఆ పాట కోసం బీభత్సంగా వైరల్ అయింది ఆ పాట. ఒకసారి మా వ్యూస్ కోసం ఒకసారి ఆ పాట పాడతావా? అంటే ఈ పాట కొంచెం రూడ్గా ఉంటుంది, ప్లస్ ముఖ్యంగా చెప్తున్న అమ్మాయిలకు ఇలా ఇది చూస్తూ ఉంటే కొంచెం ఇది సాంగ్ వరకు కొంచెం పక్కన పెట్టి తర్వాత వినండి. సో అబ్బాయిలు అయితే వినొచ్చు మేబీ. సో ఒకసారి మన వ్యూస్ కోసం ఆడియన్స్ కు చెప్పాల్సింది ఇది ఒకటే ఏంటంటే, అమ్మాయిలు కానీ ఒకవేళ చిన్నపిల్లలు కానీ ఉంటే మీకు నచ్చితేనేమో చూడాలనిపిస్తేనేమో చూడండి, ఇది దళిద్రంగా ఉంటది పాట మాత్రం తొక్కును. ఆడవాళ్ళు ఉంటే చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా కొంచెం పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతా. ఇప్పటికే నాకు ఇన్స్టాలో బాగా వేసుకుంటున్నారు, పర్వాలేదు. ఎవరు వేసుకుంటున్నారు? ఏ టోలాస్ మనం ఫ్యాన్స్ వేసుకుంటారా గట్టిగా? గట్టి వేసుకుంటున్నాం కదా. ఏది బూతు మాటలతో పురాణం ఏంద్రా ఈ వీడియోలో ఇట్లా చిల్లర పాటలు పాడడం ఏంది నీకున్న స్థాయికి అయింది అని చెప్పాడు. అంతా మనోళ్ళే, నాకేం బాధ అయితే లేదు, వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని చెప్పితే బాధ అయితే నాకు ఏం లేదు. సరే రైట్, మరి పాట వేసుకో ఒకటి. నేను వినొచ్చా? ఆ వినొచ్చు. బాగుంటుందా? బాగుంటది అంటే కొంచెం బూతులు ఉంటాయి. ఓకే పాడు. నేను పాడలేదే పాడలేను అన్న పాడమంటున్నాం కాబట్టి పాడుతున్నాను. ఊరో రెయ్యం కన్నా వంక చుట్టెం కన్నా పారిపోతే ముండ కొడకోరెంకన్నా కోరెంకన్నా, నీకన్నా చిన్నోళ్ళు నిలబెట్టి వంగ పెట్టి రెంకన్నా పండ పెట్టి రెంకన్నా, సింద్రమ్మ పసినిమ్మ పనులంట పట్ట పోతే పలుగురాల్లో రెంకన్నా, ముట్ట పోతే ములక ముళ్ళో రెంకన్నా రాల్లో రెంకన్నా. ఏందన్నా పాట ఇది? అది మామూలుగా పల్లె పాటలు అన్నవి ఏదో కలిసినే ఉంటది. ఇక ఇది నేను ఒక్కనే పాడేది, పల్లెటూరులో కామన్ గా పాడతారు. ఇది మామూలుగా కోలాటం మీద కూడా పాడతారు ఈ పాటలు. ఇవి పాడతారు అన్న. నేను ఓన్ గా టాలెంట్ ఇది, ఓన్ టాలెంటే, ఓన్ టాలెంటే. దానికంటే ఇంకోటి ఉంది కాబట్టి ఈ పాట పాట రోల్ అయింది కాబట్టి ఆ పాట పాడలేకపోయినా ఇంకో పాట కూడా ఉందా? ఇంకో పాట కూడా ఉంది, అద్భుతమైన సాంగ్. అద్భుతమైన సాంగ్స్ ఏమంటే అది కలిసే ఉంటుంది మళ్ళీ. అది ఒక్కసారి అది కూడా వాడు, నేను కూడా ఇలా పాట. అది వచ్చేసి ఏంటంటే, గోయిందామా గులికి గోకర్ గాని కొల్తా పెట్టి సూతామా నల్లా సురే దుడ్డేగా, కొల్తా పెట్టి సూతామా నల్లా సురే దుడ్డేగా, గుండు మీద కూసోని గుట్కేరే మింగుతావు నాదానికి మొక్కన్న నల్లా సురే దుడ్డేగా, నాదానికి మొక్కన్న నల్లా సురే దుడ్డేగా, ముత్యామంత ఏడున్నర దుడ్లకు ఏడున్నర గట్టన్న నల్లా సుర దుడ్డేగా, ఏడున్నర గట్టన్న నల్లా సుర దుడ్డేగా. ఇవి అంటే సరే అన్న, నువ్వు పాటలు పాడుతున్నావు ఏందన్న మరి? సరే ఈ పాటలు పాడుతున్నావు, ఈ పాటలు పాడినప్పుడు సోషల్ మీడియాలో పాడుతున్నావు. అవును, వాడినప్పుడు మీ ఇంట్లో చూస్తారు, చూస్తారు చుట్టాలు చూస్తారు, చూస్తారు చుట్టుపక్కల చూస్తారు. ఏమనిపించలే? ఏమనిపిస్తుంది? కామన్ గా పల్లె పాటలు కాబట్టి పల్లెలో ఉన్న వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది, కాకపోతే ఈ సిటీ లాంగ్వేజ్ వాళ్ళకి కొంచెం ఈ పల్లె పాటలు కొంచెం అంటే ఫోక్ సాంగ్స్ ఉంటుంది కానీ ఇంత దరిద్రంగా అయితే మాత్రం వినలేదు కదా. మీ పాటలు దరిద్రం అనుకుంటున్నా అంటే మనం చెప్తున్నాం ఇప్పుడు బ్యాడ్ ఉంది కాబట్టి బ్యాడ్ అనే చెప్పుకోవాలి. మరి మరి ఎందుకు ఈ పాట ఎందుకు అంత క్రియేటివ్ గా ఎందుకు వాడినా? అంత క్రియేటివ్ అంటే ఇంకా ఏది? ఇప్పుడు ఇన్స్టాలో కొంతమంది చాలా వరకు మిడ్డీలు వేసుకొని బుడ్డ బుడ్డ బట్టలు వేసుకొని కొంతమంది ఆమె వీడియోలు చేస్తుంటారు, అదే బూత్ పురాణంగా తిట్టుకుంటారు.
కానీ అమ్మ అని చెప్పి కొంచెం ట్రోలా చూక తీరుతున్నారు కదా. అలాంటి వీడియోలు మాత్రం ఏది ఏమంటారు దాన్ని వీస్ వస్తున్నాయి బాగా. అలాంటి వాళ్ళకి ఇస్తున్నాను నేను చెప్పిన కొన్ని మంచి మాటలకు వీస్తారు. అలా ఇందాక వాడిని ఆ ఏది ఓవర్ ఇంకన్న పాట అంతకంటే ముందుగా మంచి ఓన్ వాయిస్ తో వీడియోలు చేసిన మంచి కొటేషన్లు చెప్పాను. అవి ఏది వీస్ రాలే. ఈ అంటే ఇది ఫస్ట్ ఆ పాట పాడే ముందు నేను ట్రోల్ అవుతాను, ట్రోల్ కి గురవుతా, నన్ను ట్రోల్ చేస్తారు తీరుతారని కూడా నాకు తెలుసు తెలుసు. ఈ పాట ఏం పోతుంది పోదన్నట్టుగా నేనైతే పాడిన. ఆ పాట పాడే ముందు అక్క చెల్లి తమ్మి ఈ పాట మాత్రం మీరు చూడదండి, కొంచెం బ్యాడ్ గా ఉంటుంది చెప్పిన. చెప్పిన తర్వాత ఆ పాట ఇప్పటికి 40 లక్షల మంది చూసారు. నలభై లక్షల మంది చూసారు. ఏముంది మరి దాంట్లో? ఆ బూతుకున్న వేయాలి మంచి మాటకి ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఇదైతే వాస్తవంగా చెప్తున్నా. అవును, బూతుపురాణ అనుకున్నా మంచి మంచితనం, మంచి మాటకి ఎందుకు లేదు? అది అందుకోసం మీరు బూతు స్టార్ట్ చేసిన ఇప్పటిదాకా మీరు మాట్లాడుతుంటే అమ్మాయిలు మిడ్డీ వేసుకొని అని చెప్పి చెప్పిన ఎవరు అమ్మాయి? చాలా ఉన్నారు, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా వరకు ఉన్నాయి. తెలుసా పేర్లు? తెలుసా? తెలుసు అంటే వాళ్ళ పేర్లు మాత్రం బయట పెట్ట, అంతా మన వాళ్ళే బయట పెట్ట. అలాంటి చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటది? ఏమనిపిస్తూ ఉంటది? వీళ్ళు స్వస్థ సమాజానికి ఏం చేసి ఇద్దాం అనుకుంటున్నారు? బుడ్డ బుడ్డ బట్టలు వేసుకొని ఏదో పద్ధతికి లక్షణంగా సీర కట్టుకుని ఇట్లా చేస్తే బాగుంటది కదా అని అనిపిస్తుంది. ఓకే సార్, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావు, చూస్తూ ఉన్నావు అన్ని రీల్స్ ఏ విధంగా వస్తున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ ని యాప్ మంచిదా చెడ్డదా అంటే ఏం చెప్తావు? మంచిగుంది, చెడుకుంది, రెండింటికుంది. ఎట్లా మంచికి ఎలా ఉంది, చెడుకి ఎలా ఉంది? కొంతమంది మంచి మాటలు చెప్తున్నారు, బాగుంటాయి. దీంట్లో చెడు వాళ్ళు ఉన్నారు. చెడు ఉంది, మంచి ఉంది. అంటే మంచికి వాల్యూ ఎక్కువ ఉందా, చెడుకు వాల్యూ ఎక్కువ? నాకు తెలిసి అయితే మంచితనానికి వాల్యూ లేదు, చెడుకే ఎక్కువ వాల్యూ ఉంది. నిజం చెప్తున్నా. ఓకే, మంచితనానికి విలువ లేదు, చెడుకే ఎక్కువ వాల్యూ ఉంది. నిజ జీవితంలో కూడా అంతే అంటావా? నిజ జీవితంలో మన లైఫ్ లో కూడా అంతే. మంచి చేసిన ఎప్పుడు అంతా మటాసే, ఇప్పుడు చెడు చేసిన మాత్రం స్టెప్ బై స్టెప్ పైకే ఉంటాడు. ఓకే, అంటే ఆ స్టార్టింగ్ రీల్స్ చేసేటప్పుడు అరే ఎందుకు చేస్తున్నావు అది అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు 90,000 మంది స్టార్టింగ్ లో చేసినప్పుడు నాకు ఈ మధ్య కాల్ వచ్చినాయి కొంతమంది, అంటే నా ఫ్యాన్స్ లే కొంతమంది ఫోన్ చేసి, నా ఫ్యాన్స్ లే కొంతమంది ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు. నీ ఫ్యాన్స్? నిన్ను నా ఫ్యాన్స్ నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఏమన్నా సాధారణ నీకు ఏమైనా తెలియదు, ఇంత ముందుకు మంచి వీడియో చేసిన కదా, ఇప్పుడు పాటలు పాడేమైంది, ఆ గలీజ్ పాటలు పాడేమైంది అని చెప్పి నా నాన్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను పట్టించుకోలే, నేను చేసిన తప్పు కావని నాకు తెలుసు కాబట్టి వాళ్ళన్నా నాకేం పెద్ద బాధ అనిపించలే. నా మంచి కోసం చెప్పారు, చెడు కోసం చెప్పలే. ఎంతమంది ఫ్యాన్స్? నీకు ఏదో మన ఫాలోవర్స్ అంతా నా ఫ్యాన్సే. మన ఫాలోవర్స్ అంతా కలవడానికి వస్తారా ఊరికి? వస్తారన్న, దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అయితే వస్తారు, దూరాల ఉన్న వాళ్ళు మాత్రం అయితే ఎవరు రాలేరు. ఏమంటారు కలిసిన పడే? బాగుంటాయి నీ వీడియోలు, బాగుంటాయి, ఇలాగే చేయని చెప్తారు. ఇంకోటి నువ్వు పొడుపు కథ కూడా బాగా చెప్తావు. చెప్తాను ఒకసారి పొడుపు కథలు ఎప్పుడు, నేను దానికి ఆసరిస్తాను చూస్తా. మామూలుగా నువ్వు చెప్తావా? ఇప్పుడు అది పడుకోవాలంటే ఇవి బ్యాడ్ గానే ఉంటాయి, మళ్ళీ అవి కూడా బ్యాడ్ గానే ఉంటాయి. ఎందుకు అట్లా? పోనీ బ్యాడ్ గా లేకపోయినా చెప్తాను అంటున్నావు కదా, ఒక దూలానికి 300 పగ్గాలు. ఒక దూలానికి 300 పగ్గాలు. 300 పగ్గాలు ఒక దూలానికి 300 పగ్గాలు. దీని అర్థం నేను చెప్తాను నీకు తెలియకపోతే. ఒక దూలానికి 300 పగ్గాలు తెలియదు. దాని అర్థం వచ్చేసి ఈతగొల్ల అన్న. ఈతగొల్ల ఎట్లా? ఈతగొల్ల ఒకటే ఉంటది, దానికి ఉన్న కాయలు ఎన్ని ఉంటాయి లెక్క పెట్టలేదు, 300 పైన ఉంటాయి. అవును, అది ఒక దూలానికి 300 పగ్గాలు. ఓకే, ఇంకోటి నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్తాను. పక్క పక్క చెప్తా. పక్క నాకు తెలిస్తే చెప్తా. ఓకే, బట్టలు ఇప్పి బయలు అరటిపండు. ఎంత స్పీడ్ ఉన్నావు? అది తెలుసు, అరటిపండు. అరటిపండు తెలుసు. సో ఇప్పుడు నువ్వు ఇంకోటి, భూమిలో గుండు, గుండు విన బెండు, బెండు విన చెండు. అవి నాకేం తెలుసు, ఎప్పటికి చెప్తాను. మరి అవే పొడుపు కదంటే అట్టే ఉంటాయి. ఇప్పటికి చెప్పు. ఇప్పటికే సరే, మన వ్యూయర్స్ కదిలి పెడుతున్నాము. సో మళ్ళీ ఒకసారి చెప్పు. ఏది ఇప్పుడు నేను చెప్పిన పొడుపు? భూమిలో గుండు, గుండు మీద బెండు, బెండు మీద చెండు, బెండు మీద చెండు అంట. సో వ్యూయర్స్ మీకు తెలిసి ఉంటే అదేందో కింద కామెంట్ చేయండి. సో ఆన్సర్ చెప్తాడు, 5 నిమిషాలు ఆగి చెప్తాడు. గుర్తుంది కదా ఆన్సర్? ఓకే ఓకే. ఇంకోటి ఇంకోటి దాంట్లో ఒకటి వైరల్ చిరంజీవి అనేది. అదే చిరంజీవి సీడి కొడితే విజయశాంతి లంకలేదు. చిరంజీవి సీటు కొడితే విజయశాంతి లంగాలేదు. నేను మాట్లాడాలంటు ఏ అదేంది ఆన్సర్? ఏంది ఆన్సర్ పెట్టలేము అనుకుంటాను. పెడతా, చెప్తానన్నా. చాలా మంది కదా డౌట్ ఉంది. చిరంజీవి సీటు కొడితే విజయశాంతి లంగాలేకపోతే క్షత్రి అన్న. క్షత్రి అమ్రల్లా గొడుగు. అదేంది నాకు అర్థం కాలే. ఇప్పుడు మన వర్షం అయితే కింద పట్టి బటన్ పట్టి లేపుతాం. ఈ చేతితో లేపుతానే కదా చిరంజీవి సీటు కొడితే విజయశాంతి లంగాలే. పైన గొడుగు ఉంగింది. ఓకే, సీటు చిరంజీవి సీటు కొడితే విజయశాంతి లంగాలేపారు.
అదే అమ్రుల్లా ఏరికి వెళ్ళాను క్రియేటివ్ ఇవన్నీ. క్రియేటివ్ ఏం లేదు, మామూలుగా చేస్తుంటే వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా, ఆలోచనలు చేస్తే వస్తూనే ఉంటాయి, ఏదో కొత్త థాట్ వస్తూనే ఉంటుంది. ఓకే, బ్యాడ్గా వస్తాయి మంచిగా వస్తాయి. సో ఫాలోవర్స్ 93,000 మంది ఫాలోవర్స్, 93 అనుకుంటా ప్రస్తుతానికి అయితే, ఇప్పుడు 93 ప్రస్తుతానికి. ఇంకా ఫ్యూచర్లో, ఫ్యూచర్లో చెప్పలేము అంతంగా వాళ్ళ మహిమ మన చేతిలో ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఫేమస్ అయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఒక డైలాగ్ ఫేమస్ అయి ఉంటుంది నీది, అంటే నీ పేరు గుర్తుపట్టగానే జనాలకు ఎక్కువ గుర్తుకొచ్చే డైలాగ్ ఏదంటారు? నాకు గుర్తుకొచ్చే డైలాగ్ అంటే మామూలుగా వచ్చేసి నేను ప్రయాణిస్తున్నా ఈ బ్రతుకుపై, అట్లా ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ సత్య వరకు కష్టాలే ఉన్నాయి. ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. ఆ వీడియో మీద కూడక మళ్ళీ చాలా మంది నా వాయిస్కు వీడియో చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంతే అంటూ సో మళ్ళీ చెప్పు, నేను ప్రయాణిస్తున్న ఈ బ్రతుకు ప్రయాణంలా ఎప్పుడు చస్తానో తెలియదు కానీ సత్య వరకు కష్టాలే ఉన్నాయి. ఎన్ని కష్టాలు దాటుకొని ఈ పొజిషన్లో ఉన్నారు? నాకు 8 ఏళ్ల వయసు నుంచి కష్టాలే ఉన్నాయి. 8 ఏళ్ల వయసు చాలా, అప్పటి కాలంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటుండే. ఎలాంటి కష్టాలు? ఇప్పటికి నాకు వచ్చేసి 30 సంవత్సరాలు అనుకుంటా, ఎక్కువనే ఉంటాయి లేని, కానీ 60 సంవత్సరాల అనుభవం అనుభవించిన, 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుభవాన్ని అనుభవించిన, కష్టాలను అనుభవించిన. అంటే ఎలాంటి కష్టాలు? పొద్దున్న లేచాక ఈ అడవిలో ఉండు, ఉన్న అప్పుల బాధలు, ఇంట్లో వెళ్ళి వెళ్ళాక భార్య దగ్గర తిట్లు, అమ్మ నాన్న దగ్గర తిట్లు చెప్పుకుంటే అన్నీ ఇంకా ఇజ్జత్ తక్కువ. అట్లా అంటే చెప్తూ ఉంటే, అంటే మనం పడ్డ కష్టాలు, నేను పడ్డ కష్టాలు, నాకు జరిగిన లైఫ్, నా కష్టాల అనుభవాలే నేను ఇన్స్టాలో కానీ టిక్ టాక్లో కానీ చెప్పడం జరిగిందని కొత్తగా క్రియేట్ చేసి మాత్రం చెప్పినా అయితే ఏం లేదు. ఓకే, అంటే నీ లైఫ్ లో జరిగిన అనుభవాలే రీల్స్ లో పెట్టడం జరిగింది, అది చాలా వైరల్ కావాలి నిజమన్న. ఓకే, సో అంటే 3 ఆడపిల్లలు ఉన్నారు. అవునన్నా, నువ్వు చేసే వీడియోలో అంటే ఒకసారి ఆలోచించు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు ఆ పెట్టే ఆ గలీజ్ మాటలు ఏవైతున్నాయో 3 ఆడపిల్లలు అని చెప్పి చెప్పినావు నీకు. సో ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు సో ఇలా ఉంటుంది, ఎట్లుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు? ఎట్లుంటుంది అన్న పద్ధతిగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, పిల్లలు ఇట్లా చూస్తారు, చెడు చేయడం తప్పే కదా అని మీరు అంటున్నారు. ఈ సొసైటీలో మాత్రం ఎవడు నీతి మందిగా పిల్లలు పెంచడం లేదు. మనం ఏ స్థాయిలో ఎదుగుతున్నామో, ఏ స్థాయిలో మనం నడక నేర్చుతున్నామో, మనల బట్టి మన పిల్లలు తయారవుతారు. కానీ కొత్తగా మాత్రం ఎవడు తయారు కాదు. మరి నువ్వు చేసే వీడియోలు నీ ఇంట్లో చేస్తే ఎట్లుంటుంది? చూస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎవడు బూతు మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ సమాజంలో బూతు పదం వాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పొద్దున్న లేస్తే రాత్రి పాడుకునే వరకు ఏదో ఒకరు, ఏదో ఒక సిచ్యువేషన్ లో మాత్రం బూతు పదం వాడని వ్యక్తి లేరు. మాట్లాడు వేరే, మాట్లాడు అవునన్న, మాట్లాడు వేరు, చేస్తే వాళ్ళు ఊరిక ఉన్నారు. ఇక్కడ సమాజంలో పత్తితనే వాళ్ళు ఎవరు లేరు అన్న నిజం చెప్తున్నాను నేను. ఓకే, సో నిజంగా చెప్పు, నిజం చెప్పు, ఆ గుండె మీద ఒట్టేసుకొని చెప్పు. నీ భార్య గానీ నీ పిల్లలు గానీ ఎప్పుడు అడగలే? అడగలే, ప్రామిస్ చెప్తున్నా, నన్నైతే ఇప్పటికి ఎప్పుడు అడగలే. సరే, నీ వీడియోనే నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబంతో కలిసి చూసిన రోజులు ఉన్నాయా? చూడలే, మేము చూడలే. అట్లా ఎందుకు చూడలే? చూడలే, ఎందుకు చూడలే? ఫోన్ అంటే మా ఆయనకు చదువు రాదు కాబట్టి మా ఆయన ఫోన్ పెద్దగా టచింగ్ లేదు, వాడదు. మా ఆయన ఫోన్ గురించి తెలియదు. మా పిల్లలు అంటావా నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెరు అస్సలు పోనే పోరు. ఏదైనా ఉంటే మామూలుగా వచ్చేసి యూట్యూబ్ లో అది మా గేమ్ ఆడతారు పిల్లలు. అంటే పిల్లలు రీల్స్ చూడరు? చూడరు. అమ్మతో చెప్తున్నా, నా తల్లి సాంగ చెప్తున్నా, నా పిల్లలు మాత్రం ఇన్స్టా పెట్టి మాత్రం వీడియోలు అయితే చూడరు. యూట్యూబ్ లో మాత్రం చూస్తారు, వేరే వాళ్ళ వీడియోలు చూస్తారు, కానీ నా వీడియోలు మాత్రం చూడరు. నిజం చెప్తాను. ఈ రోజు రేపు చిన్న పిల్లల రీల్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు? లేదన్నా, మా పిల్లలు అయితే నా వీడియోలు మాత్రం ఇప్పటికీ చూడలేదు, నిజం చెప్తున్నా నేను. ఓకే, వాళ్ళు మాత్రం చెప్పిన యూట్యూబ్ లో వచ్చే వీడియోలు, గేమ్స్ మాత్రం. సరే, పొద్దున నీ పిల్లలే వీడియో చేసి నాన్న ఏంది నాన్న ఇలా గలీజ్ వీడియో చేస్తున్నావు అంటే ఏం చేస్తావు? అప్పుడు పనిచేస్తావా? ఏం చేస్తున్నామా? నా నేనైతే ఇప్పుడు చెడిపోయినా మీరు నా దారిలోకి రావద్దండి, మీరు పద్ధతిగా బతకండి తల్లి, నాకు అదే సంతోషం చెప్తాను అంతే. ఓకే, అంటే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు అరే మీ నాన్న ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు అంత గలీజ్ మాటలు ఏంది చెప్పి, ఈ వీడియోల వల్ల నీ పిల్లలు ఇబ్బందులు పడితే నా పిల్లలు అవతల వాళ్ళకి సమాధానం చెప్పే స్థాయిలో నేను పెంచుతాను. వాళ్ళకి అసలైన మీ నాన్న ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే అతను వాళ్ళ నాన్న కూడా పత్తి తయి లేకుంటాడు. ఇది నా పిల్లలు చెప్తారని నాకు ధైర్యం, నా పిల్లలు చెప్తారని నాకు ధైర్యం. అంటే మంచికి వాల్యూ లేదు, చెడుకు వాల్యూ, చెడుకు వాల్యూ ఉంది. అవునన్నా, నిజం చెప్తాను, మంచితనానికి వాల్యూవే లేదు. ఓకే, అంటే గట్టిగా స్టిక్ అయి ఉన్నావు? స్టిక్ అయి ఉన్నా గట్టిగా. గట్టిగా ఓకే. సో నీ పిల్లలు ఒకవేళ వచ్చి అడిగినా కూడా ఫస్ట్ వాళ్ళ నాన్నని తెలుసుకోమని తెలుసుకోమని చెప్తాను అంతే మరి. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ ఉన్నట్టు ఒక మంచి పాట, ఇంకో ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ సార్. సరే, నీకు ఇష్టమైన పాట? మైనా ఏమైనావే మన్మద మాసం, అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం,
తీయనైన తీరిక తీర్చమంది కోరిక నీవు తోడులేనిక నువ్వు కలేనిక సాగు వల్లిక కొనసాగని ఒక పూల మాలిక చెలి పూజ చెయ్యక. అయినా ఎవరు ఇష్టం హీరో ఇష్టమైన హీరో హీరోలలో ఇష్టం అంటే నాకు బాగా ఇష్టమైన హీరో ఇప్పట్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అట్లా? నేను ఆయన అభిమానిని కాబట్టి. అంతేనా? ఎట్లున్నాయి మరి ఏ సినిమాలు బాగుంటాయా మీ ఎన్టీఆర్ జూనియర్? ఎట్లా ఉంటాయి ఆయన సినిమాలు? ఎట్లుంటాయంటే ఇట్లా ఉంటాయి. ఎట్లా ఆయన సినిమాలు ఎట్లుంటాయి? ఇట్లా ఉంటాయి. ఓరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంత ఇష్టం? అంత ఇష్టం. ఎందుకు అంత ఇష్టం అంటే ఏం చెప్తావు? ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఇష్టమే అంతే. అక్కడ టాటో వేపించుకున్నంత ప్రేమ ఉందంటే ఎక్కువ ఏ సినిమాలు చూసినావు ఎన్టీఆర్వి? ఆయన ఫస్ట్ నేను చూసింది అయితే స్టూడెంట్స్ నెంబర్ వచ్చి చూసిన. ఏది? స్టూడెంట్స్ నెంబర్ వన్. స్టూడెంట్ నెంబర్ వన్. స్టూడెంట్స్ నెంబర్ వన్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చివరి తలుపు చివరి ఒలుపులు ఈ మిస్ ఆల ఫ్యాన్ ఈ మిస్ ఆల ఫ్యాన్ వి మిస్ యూ. ఓకే అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ అప్పటి నుంచి ఆ సినిమా అప్పట్లో నేను 3 సార్లు చూసిన. నువ్వు అప్పట్లోనే 3 సార్లు చూసిన? అప్పట్లో కొత్త హీరో ఎవరో తెలియదు కానీ కాకపోతే మాత్రం ఆ సినిమా చూడంగానే నాకు హార్ట్కు టచ్ అయింది. అతని చెప్పే డైలాగ్స్ కానీ అతను చేసే స్టెప్పులు కానీ డ్యాన్స్ కానీ అప్పటి నుంచి నేను ఆయనకు ఫీదా. అప్పటి నుంచి ఆయనకు ఫీదా. అంతకుముందు కంటే హీరోలు అంటే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ రాజశేఖర్ ఇలాంటి వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ మీద అంత ఇష్టం లేదు. ఆ సినిమా చూసిన ఎమ్మడే అతనికి కనెక్ట్ అయిపోయినా అంతే. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే వచ్చే వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి ఆగేంత వరకు ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఓకే సో పచ్చబొట్టు కొట్టించుకున్నంత ప్రేమ ప్రేమ సచ్చే వరకు ఇష్టపడే కాలే వరకు కట్టే కాలే వరకు కాలే వరకు. ఓకే సరే ఈ వీడియో ఎన్టీఆర్ చూస్తే ఎన్టీఆర్ కి ఏం చెప్తాను? ఎన్టీఆర్ చూస్తే ఒక చిన్న అన్నను కలిసి ఒక సెల్ఫీ ఫోటో అంతకు మించి అయితే ఈ జన్మకు చాలు. ఈ జన్మకు చాలు. ఓకే సో చాలా ఇష్టం అని అంటూ అంట. ఓకే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు కామెంట్ బాక్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? కామెంట్ బాక్స్ అంటే అన్న ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు, నువ్వు పుట్టుకుని వచ్చేసి అరే పాడుకో లంగనవటం అని ఏదో భూత పురాణంగా ఒక మాట తిట్టింటావు. చూడనికనేమో అన్న చూస్తేనే మంచిగా ఉన్నాడు, మనసులో మాట మాత్రం బాగలేదు. ఎవరో బ్యాడ్ కామెంట్లు పెడితే వాడు వచ్చేసి గార్ది కొడుకు అని పెట్టించుకోవడం నాకు అవసరమా? ఇప్పుడు నీ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోలేదన్న, కామెంట్ బాక్స్ కు ఆఫ్ చేసుకున్నారని చెప్పి చాలా వరకు అనుకుంటారు. కానీ నన్ను ఫాలో చేసిన వాళ్ళు మాత్రం నాకు కామెంట్ పెట్టే అవకాశం అక్కడ ఉంది. నన్ను ఫాలో చేసిన వాళ్ళు కామెంట్ పెడితే నాకు వస్తుంది. ఓకే మిగతా వాళ్ళు మాత్రం ఫాలో చేయని వాళ్ళు మాత్రం కామెంట్ పెడితే వాళ్ళు తల కిందికి కాళ్ళు పై చేసిన కూడా కామెంట్ మాత్రం నాకు రాదు. ఓకే ఎంతవరకు చదువుకున్నాను? నేను 3 వరకు చదువుకున్నాను. అది దొంగ చదువు. దొంగ చదువు చదివాను అప్పట్లో. మా వాళ్ళు మా అమ్మ నాన్న బడి కూలిస్తే మధ్యలో డుమ్మా కొట్టి బడి దొంగ బడి దొంగ పోలే సరిగా. ఏం చేసినావు మరి బంద్ చేసి? ఏం చేసినా ఇప్పుడే గొర్రెలు టరకు గొర్రెలు కూడా చిన్నప్పటి నుంచి ఇష్టమా గొర్రెలు పెంచాలంటే? పుల్లు ఇష్టం. చదువు అంటే ఇష్టం లేదు కానీ గొర్రెలు అంటే ఇష్టం. చదువు అంటే తర్వాత నాకు 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత చదువుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. కానీ అప్పట్లో ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళలేదు చదవలేదు. ఇంకా నేను మా అమ్మ నాన్న చదివించిన పొజిషన్ లో ఉన్నప్పుడు నేను బడ్దంగానైనా నాకు తెలివి వచ్చిన తర్వాత నేను చదువుకున్నానన్న ఉద్దేశం నాకున్నప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేక అమ్మ నాన్నలు చదివలేదు. ఓకే నిజంగా ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సమాజానికి. ఎందుకంటే చదువుకునే వయసులోనే చదువుకోవాలి. సో తర్వాత ఫ్యూచర్ లో అదే బాధపడి నేను చదువుకుంటే ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఇంగ్లీష్ లో ఎవరన్నా మామూలుగా ఇన్స్టాలాగా అది ఇన్బాక్స్ లో కానీ నాకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెడితే చదవనీకి రాకపోయింది. అప్పట్లో చదువుకుంటే ఇప్పుడు ఈ రోజు ఈ చదువు చదివే అదృష్టం నాకు దక్కేది కదా. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా అప్పుడు చదివింటే బాగుంటుండే అనే ఆలోచన వస్తుంది. సరే మీరంటే ఒక స్థాయిలో ఉన్నారు అంటే అన్ని చూసి నీ లైఫ్ లో అనుభవించి వచ్చారు. సో ఇప్పుడు చాలా మంది స్కూల్కి పో అంటే స్కూల్ పోను అంటారు. కొంతమంది అంటారు స్కూల్ పో అంటే స్కూల్ బంక్ కొట్టి అప్పుడు కాలేజ్ బంక్ కొట్టి తిరుగుతుండే, ఇప్పుడు స్కూల్లో బంక్ కొట్టి కొంతమంది తిరుగుతున్నారు. సో అలాంటి జనాలకి అలాంటి ప్రజలకి నీ లైఫ్ లో అనుభవించావు కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తాను? ఇప్పుడు ఉన్న జనరేషన్ లాగా కొంతమంది స్కూల్ పోని వాళ్ళకి మామూలుగా చెప్తున్నాను, చదువుకునే అమ్మ నాన్న చదివించే వయసులో మాత్రం మీకు దండం పెడతాను, నాలా మాత్రం బడి దొంగలు కావద్దండి. అప్పటికి మీరు చదువుకోవాలన్న ఉద్దేశం ఉన్నా మీకు ఏజ్ ఎక్కువైతుంది, మీకు లైఫ్లో మాత్రం నాలాగానే అయిపోతారు. ప్లీజు అమ్మ నాన్న చదివించేటప్పుడు మాత్రం చదువుకోండి, చదువు ముఖ్యం.
మీకు ఎంత ఇష్టం లేకపోయినా 10 వరకు చదువుకుంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మీరు చదివిన చదువుకు ఒక గుర్తింపు ఉంటుంది. ఓకే, 10 వరకు మాత్రం చదువుకుంటే చాలు, ఇష్టం లేకున్నా కానీ 10 వరకు చదవాలి. ఓకే, అంటే ఎక్కడ విలేజ్? ఎక్కడ మీద? అన్నమాద వచ్చేసి వనపర్తి జిల్లా తెబ్బేరు మండలం తిప్పైపల్లి గ్రామం. ఓకే, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్. ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డ. పాలమూరు బిడ్డ, పాలమూరు ముద్ది బిడ్డ, తెలంగాణ అడ్డ. ఏమంటారు అప్పుడు? పాలమూరు జిల్లా, కరువు జిల్లా అంటారు మాది. అవును, కరువు జిల్లా. సో వలసలు ఎక్కువ పోతున్నాయి. వలసలు అవును, వలసలు ఎక్కువ, వలసలు ఎక్కువ పోతున్నాయి. అవును. ఓకే, సో మహబూబ్నగర్ లా కొన్ని భాష వేరే ఉంటుంది అంటే నేను అడుగుతా, దానికి మీ లాంగ్వేజ్ లో ఏమంటారు చెప్పండి. నాకు తెలిస్తే మాత్రం కన్ఫర్మ్ గా చెప్తాను. స్కూల్ పోతున్నా, బడికి పోతున్నా. అదే స్కూల్ కూడా ఇంకో వర్డ్ అంటారు మీ దాంట్లో. ఏమంటారు? బడికి పోతున్నా అంటారు, ఇంకో మాట కూడా అంటారు, సాలి పోతున్నా అంటారా? సార్ సాలి అన్నారు అన్న మా అక్కడ. స్కూల్కి బడికి పోతున్నా, స్కూల్కి పోతున్నా, ఈ రెండు తప్ప వేరే అయితే సాలి పోతున్నా అని మాత్రం. సాలి పోతున్నా అంటారు, ఈ పదం అయితే వాడరు. ఓకే, పైసలు ఏమంటారు? దుడ్లు. ఎన్ని ఉన్నాయి దుడ్లు? ఎన్ని ఉన్నాయి? ఒక 100 రూపాయలు ఉన్నాయి. 100 దుడ్లు ఉన్నాయా? 100 దుడ్లు ఉన్నాయి. 100 దుడ్లు. ఓకే, అదే భాషతోనా? సరే అన్న, నువ్వే అదే లాంగ్వేజ్తోనే హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే నీకంటే? ఫస్ట్ ఎలా ఉండే వాతావరణం వచ్చినప్పుడే? ఏదో కొత్త కొత్తగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అంత కొత్త కొత్తగా ఉంది, పల్లెటూరు లేక లేదు. ఇక్కడ చూస్తేనే అందరూ క్యాకర్నే అని మాట్లాడుతున్నారు, మనకేం హిందీ రాదు అని అనిపించింది. అట్లా వాతావరణం ఎట్లుంది ఏసీలో అన్ని? ఇక్కడ ఇక్కడ వాతావరణం ఏమైంది, పొద్దుముకులు మన పొలంలో అయితే వేడి గాలి, వేడి వాతావరణం, చల్ల వచ్చినప్పుడు వాన పడినప్పుడు చల్ల గాలికి ఉంటుంది. ఇక్కడ వచ్చిన రాత్రి అక్కడ స్టూడియోలో పడుకున్నా మామూలుగా ఫ్యాన్ వేసిర్రు, తర్వాత ఏసీ పెట్టిర్రు. నేనేమో గద 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 రాజేసిన్ మళ్ళా ఆయన పేరు ఏదో ఉంటుంది కదా, సుధాకర్. సుధాకర్ వెంకటేష్. వెంకటేష్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ మన కామెడీ వీడియో ఒకటి ఉంటా చూడు, అది గుర్తొచ్చింది నా పరిస్థితి. రాత్రి అట్లా అయిపోయింది, మళ్ళీ బంద్ చేసినాం అన్ని. అబ్బాయి దగ్గరే ఫ్యాన్ పెట్టి ఏసీ మాత్రం బంద్ చేయించిన. అట్లా ఊరు బెస్టా లేకుంటే సిటీ బెస్టా అంటే ఏం చెప్తావు? సిటీలో ఉన్న వాళ్ళకి సిటీ వాతావరణం మేలు, నాకైతే ఊరు వాతావరణం మేలన్న. పుట్టిన నా ఊరు మీద, నేను విరిగిన నా ఊరు మీద, ప్రేమ దగ్గదయ్య పేరు గల్ల ఊరు, పుట్టిన నా ఊరు మీద అంటే పల్లె వాతావరణం అట్లుంటది అన్నమాట. చాలా మంది కూడా ఆ పల్లెలు అంటే చాలా ఇష్టం ఉంటది, కానీ బతుకు దేరు కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. ఇంత ముందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే వలస కూలీలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం ఇప్పుడు లేదన్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కాలనీలు వచ్చాయి, జూరాల ప్రాజెక్ట్ కాలనీలు వచ్చాయి, జూరాల కోయిల్స్ నెట్టంపాడు ఇవన్నీ పాడి పాటలు అన్ని బాగా పండుతున్నాయి. ప్రతి ఒక్కరు వలసాలు ఇప్పుడు తక్కువ, అప్పట్లో 190 మంది మొత్తం పట్టణాలు, మొత్తం ముంబై పోయేటోళ్ళు, బొంబాయి పోయేటోళ్ళు అంత ఎక్కువ మంది. బొంబాయి మామూలుగా అట్లా పోయేటోళ్ళు అంటే ఎక్కువ, బొంబాయి హైదరాబాద్ అంటే బొంబాయి ఎక్కువ పోయేటోళ్ళు. బొంబాయి తర్వాత వచ్చేసి ఏది దేశం గుంపు అంటారు, దేశం గుంపు పోయిన వాళ్ళు ఉన్నారు. అవును, అట్లా ఇప్పుడు మాత్రం ఎకరా 2 ఎకరాలు పద్ధతిగా పంట పండించుకుంటాడు, లక్షణంగా మన 4 మెతుకులు వాయిని తింటున్నాడు. పొలం ఏం లేదా మరి? నాకు ఉంది అన్న, అది 2 ఎకరాలు ఉంది. నీటి ముందు శ్రీశైలం ప్రాజెక్ట్ లా ముడిగుతుంది అంటే మాకు శ్రీశైలం నీళ్ళు వస్తాయి, ఏరు కృష్ణానది తెలుసా? అవును, ఆ కృష్ణానది వస్తుంది. ఈ వానకాలం సీజన్ లో మాత్రం ఏరు వచ్చి మునుగుతుంది మా పొలం. పొలం ఉండదు, మునిగిపోద్ది, మొత్తం వాటర్ ఉంటాయి కాబట్టి. ఈ వానకాలంలో మాత్రం పంట పండించుకోవడానికి రాదు, మాగిన మాత్రం ఒక పంట పండుతుంది అంతే. ఓకే, మిగతా టైంలో? మిగతా టైంలో ఖాళీగా ఒక పంట పండించుకున్న తర్వాత ఖాళీ మళ్ళీ. ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా డబ్బు? రాదన్న, అది అప్పట్లో వచ్చినాయి శ్రీశైలం పైసలు వచ్చినాయి, అది మా సొంత పొలం కాదు, వేరే వాళ్ళది అయితే మేము మళ్ళీ కొన్నాం కూడా అట్లా. ఓకే, సో ఇంకోటి నువ్వు నీతి వాక్యాలు ఎక్కువ చెప్తుంటావు. నీతి వాక్యాలు అంటే నా లైఫ్లో జరిగినవి అన్న. నేను సొంతంగా అయితే కై కట్టి మాత్రం నేను రాసుకొని చెప్పేది అయితే ఏం కాదు, నా లైఫ్లో జరిగిన అనుభవాలే నీతి వాక్యాలుగా మలిచి నేను చెప్పడం జరిగింది అంతే. ఓకే, సో ఊర్లలో అంటే పండుగలు బాగా చేస్తూ ఉంటారు. అవును, మీకు ఇష్టమైన పండుగ? ప్రతి పండుగ ఇష్టమైన పండుగనే, అందులో పీర్ల పండుగ అంటే బాగా ఇష్టం. ఆలయ దుంకడం కానీ, పాటలు పాడడం కానీ, కానీ అప్పట్లో ఇప్పట్లో జరుగుతలేదు. అప్పట్లాగా ఇప్పుడు పీర్ల పండుగ జరుగుతలేదు. అప్పట్లో చిన్నవాడు కానీ పెద్దోడు కానీ, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ రాత్రి 9 గంటల వరకు నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 2 గంటల అన్న కొడుకు చిన్నవాడు సవారే అనేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. అప్పుడు పీర్ల పండుగ ఎట్లుంది, ఇప్పుడు పీర్ల పండుగ? అప్పుడు పీర్ల పండుగ బాగుండేదన్న. ఇప్పట్లో వస్తారు ఏదో ఆడలు బొడ్డమ్మ కొడితే వెనుకలు ఇళ్ళ వాడు దొండికి వస్తారు. ఇప్పుడు అప్పట్లో అలాయ అంటే చిన్నోడు పెద్దోడు అలాయ బలాయ ఆడేవాళ్ళు, అప్పట్లో బాగుండేది. ఇప్పటికి తిప్పి తిప్పి కొడితే రాత్రి 12 గంటల వరకు 3 రౌండ్లు దుంకే వాళ్ళు లేరు అలాయ్.
అలసిపోతారు 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 ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక అందరు ఇక్కడ పెట్టిన మూమెంట్ మాత్రం అక్కడ అలాగే పెట్టారు అట్లా. ఓకే, అప్పటికి ఇప్పుడు తెలుసుకుంటే ఏదో బాధేస్తుంటది అటు బాధలన్నిటికీ దూరం అవుతున్నా దూరం అవుతున్నా అలాగే బాధ ఉంటాడు నువ్వు దోస్తులందరూ వచ్చి మంచి చేస్తాడు. నువ్వు ఏమేస్తావు మందు? మందు ఇంతమందికి వేస్తున్నాను, ఇప్పుడు నాకు అలవాట్లేదు, బంద్ చేసిన పడతలేదు. ఒక పెగ్గు తాగిన వరకు నాకు వాంతికి వస్తుంది, పడతలేదు. ఏ మందు అవుతున్నాయి? ఏ మందు అవుతున్నా మనం చీప్ బతుకులు కాబట్టి ఓసీ లేదా ఐపి. చీప్ బతుకులు ఎందుకు అనుకుంటున్నావు? మరి మనం ఉన్న స్థాయిలో అంతే కదా, గరీబ్ వాళ్ళం చెప్పున్న అట్లా గరీబోలం అంట గరీబోలం అనిపించిందా ఇంకెప్పుడు మారుతుంది మన బతుకులు అని అనిపిస్తుంది. కానీ మన తర్వాత లేదు 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 నువ్వే చెప్తున్నావు, నేనే చెప్తున్నా. ఎందుకలా ఎందుకలా ఫిక్స్ అనుకుంటాను? ఇప్పుడు ఇప్పుడు నువ్వు సపోజ్ కార్లో తిరుగుతున్నావు, నీ స్థాయిలో నేను బతకాలి అన్న ఉద్దేశం నా లోపల ఉంటుంది, కానీ అది నా తర్వాత లేదు. అది రావాలంటే మళ్ళీ ఏం మన రాతలు రాసి ఉంటే మాత్రం చెప్పలేము, చూసి ఆనందపడడం తప్ప కానీ అనుభవించలేము అన్నమాట. సరే, నీ లైఫ్లో నువ్వు కోల్పోయినవన్నీ ఆ నీ కొడుకులు కానీ కొడుకు కానీ కూతుర్లకు కానీ మళ్ళీ తీసుకురావాలని చెప్పుందా మనసులో వాడ ఇబ్బందుల వల్ల? నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడవాలని కోరుకుంటున్నా, నేను పడే కష్టాలు నా పిల్లలకు రావదని కోరుకుంటున్నా. నువ్వు పడే కష్టాలు పిల్లలకు రావదని కోరుకుంటున్నా. ఓకే, సో పిల్లల్ని మంచిగా చదివిస్తున్నావు అనమాట? చదివిస్తున్నా, ఇప్పటికైతే ఈ స్థాయి వరకు అయితే చదివిస్తున్నా. ఇక మిగతా ఉన్న నా పరిస్థితి ఎట్లా కూడా చెప్పలేను, అంతకంటే ఎక్కువ చదువు చదివించవచ్చు లేకపోతే ఆడికి ఆపచ్చు చెప్పలేను. ఎందుకు చదివించు కదా? ఇప్పుడు చదివించు చెప్తా, నాకు చేతిలో ఏం లేదు కదా. ఇప్పుడు అట్లా చెప్పనీకి రాదు గ్యారంటీగా, చదివించాలన్న ఆలోచన నాకైతే ఉంది, రాను పరిస్థితులు ఏ విధంగా వస్తా చెప్పలేను అంటున్నా అట్లా. ఓకే, సో అంటే చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు, అది ఏందిరా వీడేంది అది అని చెప్పి, వీడేంది బతికేంది అని ఉంటారు. కాబట్టి ఊరంటేనే కలిసి మెలిసి ఉంటారు పొద్దు సాయంత్రం కానీ అందరూ ముచ్చట్లు. నా దృష్టిలో మాత్రం అన్నోడు మనోడే, అననోడు కూడా మనోడే, దీనిలో మాత్రం నాకేం అది పెద్దగా ఉండదు. ఓకే, తిట్టినా సరే వేళ పోయినా సరే నాకు అలాంటిది ఏమైతే ఉండదు, అందరు మన మనసులే. కాకపోతే మనం ఒక స్థాయికి వచ్చినాడు వీడు కూడా మనోడే అనే స్థాయికి వాళ్ళు ఆ రోజు అనుకుంటే నాకు అదే సంతోషం. ఇంకోటి నువ్వు ఇన్స్టా ఓపెన్ చేస్తే ట్రోలింగ్ బాగా చేస్తున్నారన్న. ట్రోలింగ్ చేయడం అంటే కూడా ఈ మధ్య మూడు నాలుగు పాటలు బూత్ పాటలు పదాలు వాడినా ఆ పదాలు బట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు మంచి వీడియో చేసేవాడు ఇప్పుడు అట్లా వీనికి ఏమైందిరా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. నువ్వు కూడా ట్రోల్ చేస్తున్నావు? చేస్తున్నారంటే నేను మొన్న మొన్న ఒక ఎవరు ఈ తిరుమలని ఒక అబ్బాయి ఒక ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఒక రెండు వీడియోలు నన్ను ట్రోల్ చేశాడు. నేను అతని అకౌంట్ ఓపెన్ చేసి చూసిన అంత 1500 మంది ఫాలోవర్స్ అంత ఒక 200 వీడియోలు ఏమో చేశాడు. చేసిన తర్వాత ఈ పిల్లోడు ఫాలోవర్స్ కోసం చేస్తున్నాడు పర్వాలేదు చేసుకో కానీ నన్ను తిట్టలే, అతను కూడా నేను తిట్టలే. మొండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు వేరే వీడియోకి ట్రోల్ చేసి నాకేం చేశాడంటే అది దాన్ని ఏమంటారు వీడియో నాకు మళ్ళీ సెండ్ చేశాడు అనే అది దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా షేర్ చేసిండు షేర్ చేస్తే ఇంతకుముందు నా రెండు మూడు వీడియోలో ట్రోల్ చేసిండు ఈ అబ్బాయి అయింది మళ్ళీ నాకు ఇట్లా చేసినా అని చెప్పి అట్లా చేసినాక నాకు జర కొంచెం బాధ అనిపించి మళ్ళీ నేను అతన్ని ఒక రెండు వీడియోలు ట్రోల్ చేసిన అట్లా. ఎట్లా ట్రోలింగ్ అంటే నువ్వే చేస్తున్నావు నేర్చుకున్నావు ఇన్స్టాగ్రామ్ ఊరికే చేసిన ఇవన్నీ? నీకు ఇన్స్టాగ్రామ్ అంటే మా వేరే వాళ్ళ అబ్బాయి చేసిండు. సో వీడియోలో ఎడిటింగ్ అంత వరకు చేస్తాను నేనే చేసుకుంటా. అబ్బో ఎందులో? ఇన్షాట్లో చేస్తా. ఇన్షాట్ ఇన్షాట్ కూడా తెలుసా? ఇన్షాట్ చేస్తా. నేర్పించారా? నువ్వు నేర్చుకున్నావా? తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకున్నా ఒకసారి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలని చెప్పినారు. అది ఒకటి కంటిన్యూగా నేనే చేసుకుంటా. ఏ ఫోన్ వాడుతున్నాను? ఇది ఏదో ఉంది, రెండున్నాయా కెమెరాలు? మైక్రోమాక్స్ ఇదేదో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మైక్రోమాక్స్? ఇది ఏదో ఉంది, ఫోన్ పేరు ఏదో ఉంది. ఫుల్ ప్యాక్ చేసి పెట్టిన ఫోన్. ఇవి గొర్రెకాయ పడి జారిపోయి కింద పడితే ఈ పౌచ్ ఉంటేనేమో గ్లాస్ కు దెబ్బ అయ్యదు. పుట్టిన జారిపోయి పడ్డా వాన పడ్డా కొడుక ఈ పౌచ్ ఉంటే బాగుంటుందని ఇది పెట్టుకుంటాను. గ్లాస్ పెట్టుకుంటే మనం వంగితే పుసుకుని సరిపోయి పడతాయి. మనం ఒక్కతోనే ఉండే తల పొద్దున్న లేస్తే ఇక్కడ ఉరుకుతాం, చేతుల కట్టేసాక ఒకసారి ఈ దెబ్బకు వాటర్ బాటిల్ గొర్రె పోయి చెల్లె పడితే వంగాలు రాయి తీసుకుని వేసినప్పుడు ఈ జారిపోయి కింద పడి పలిగిపోతామని ఇది వాడుతాం. గొర్రెకాయ బాగా తిరుగుతుంటాం అంటే పాటలు పాడుతూ ఉంటారు అక్కడ? ఏదో మాత నాకైతే పెద్ద పాట ఇష్టం ఉండదు, ఏదో నాకు ఇట్లా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక పాట పాడుకుంటాను అట్లా. మీ గొర్రెల కోసం ఒక పాట పాడు. గొర్రెల కోసం? ఎందుకంటే అదే కదా నీకు జీవనోపాధి. అవునవును, అదే అన్ని వాడి మనం గొర్రెల గురించి వాడకుంటే గొర్రె ఫీల్ అవుతుంది మళ్ళీ. గొల్లవారం అమ్మమ్మది మెడకు సీమాధారం, గొప్ప గొప్ప కొండల నడమ గొర్రెల కాసే వారం అమ్మమ్మది, గొల్లవారం అమ్మ దేవ గొల్లవారం అమ్మ కురుమ గొల్లవారం అమ్మ మెడకు సీమాధారం అమ్మ మెడకు సీమాధారం అమ్మ. కాదు, లాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది వస్తుంది మామూలుగా వస్తుంది.
ప్రతి వీడియోలో ఒకసారి అంటున్నాడు ఏందో స్టైల్ ఎందుకు లేదు చిన్న చిన్నప్పుడు చేస్తారు కొంటే చేస్తాలి ఇవి ఒకసారి కొంటే చేస్తాలి ఒకసారి ఇంకా అంతే ఇంకా 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 లేదు అంతే ఇంకొకసారి ఇంకా అంతే అన్నాక తాగిన ఇప్పుడే లే తాగాలి ఏం తాగుతావు వాటర్ నీళ్ళు తాగుతారా అన్న ఏ తాగుతా అది మళ్ళా తెప్పిస్తా లాస్ట్ అయిపోయింది ఒకసారి ఒక ఏమంటే కుంటి శాస్త్రాలు అన్నావు కదా కొంటె శాస్త్రాలా కుంటి శాస్త్రాలా కొంటె శాస్త్రాలు తులువ పనులు బాగా చేస్తాను తులువ పనులు అంటే నేను పెద్దగా చేయను ఏదో పిల్లగాడప్పుడు నాకు అంత ఏడు అనేది 10 ఏళ్ళ వచ్చినప్పుడు చేసిన తులువలు చేసినా కానీ ఈ పట్ల తులువ పని అంటే నాకు నచ్చదు అంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేసిన కాబట్టి 2 వీడియోలు కదా అన్నా కాబట్టి నేను చూసినావు ఒక్కసారి అన్నావు మళ్ళా ఓకే సరే చిన్న ఉన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చిన పెళ్లి అయిపోయింది అడగాల అడగొద్దు తెలియదు కానీ మనసులో అంటూ ఎవరో ఒకరు ఉంటారు నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు ప్రేమించిన అమ్మాయి పేరు ఏమో తండ్రి లేక తడకాలు శాస్త్రం అది మామూలుగా అంటారు తండ్రి లేక తగ్గితే కొడుకు మొదలు వెళ్ళి అడిగినట నాకు లవర్ లేకడదా నేను పొద్దుగా లేస్తే గొర్రెల కడ నన్ను యాపిల్ చూస్తుంది నేను యాపిల్లకు లైన్ చేస్తా నాకెక్కడది లవ్ నేను చేసింది లవ్ అంటే నా నిజ జీవితంలో జరిగినది నా పెళ్లి చూపులు నాకు అదే పెద్ద గొప్ప లవ్ నిజం చెప్పు నిజం చెప్పు నిజమే చెప్తున్నా నా పెళ్లి నిజంగా చెప్తున్నా నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నా చూపి నీ ఫ్రెండే నాకు చెప్పిండు గొర్రెకాడికి పోయినప్పుడు ఉన్నదంట పిల్ల పరిచయమైందంట లేరు మీ ఊరు పిల్లనా అంట లేరు సత్య ప్రమాణంగా చెప్తున్నా ఇప్పుడు చూపిస్తా వీడియో లేదు చూపి ఇప్పుడు ఫోన్ చేస్తే చూపి నిజంగా చేస్తే అడ్డంగా బుక్ అయితే చూపి చూపి అన్న చూపి కూడా చూడాలని ప్లీజ్ అన్న చూపి అన్న నాకు కూడా చూడాలనేది చూపి అన్న చూపి అన్న నిజంగా చూపిస్తా నిజంగా చూపి ఒకవేళ చూపి అన్న ఇప్పుడు చూపిస్తే చూపి చూపిస్తే చూపిస్తే తప్పగా ఒప్పుకోండి ఇక్కడ అట్లుండదు డీటెయిల్స్ మొత్తం లేదు చూపి అన్న నేను చెప్తున్నా మనస్ఫూర్తి చెప్తున్నా చూపి చూపిస్తా చూపి ముందు చెప్తున్నా చార్జింగ్ అయిపోయింది కదా ఫోన్ ఒక్క పోయే వరకు చూపిస్తావు నేను పర్వాలేదు ఓకే సరే లవర్ అయితే లేదు లేదు ఎవరు చూసిన ఇష్టం అరే చూసినప్పుడే నచ్చిందా నచ్చిన అమ్మాయి ఎవరన్నా రా నా భార్య తప్ప ఎవరు లేరన్నా చూసినప్పుడు నచ్చిన వ్యక్తి నా భార్యనే నువ్వు ఏం చూడవా హీరోయిన్ అని అలానే ఇలా అని హీరోయిన్ అని అంటే మాకు చూస్తావా అంటే అందరూ చూసిన మన కటింగ్ నచ్చుతారా ఎవరు నచ్చలే నీకు నచ్చుతారు కానీ లేదన్నా ఊక చూసే వరకు కానీ నీ వాళ్ళ మరి ఇబ్బంది పెట్టకపోతున్నాను ఎవరు నచ్చలే నచ్చుతారు కానీ మనకు సెట్ అవ్వదు అది చూసేవారికి అంటే చూసేవారికి చూసి ఆనంద పడడం తప్ప మన లైఫ్ లో ఎలాంటి ఆనందం వస్తుందో చూస్తూ ఉంటే బాగుంటారు అని చెప్పి ఒకటి అనుకుంటాం కంటికి నచ్చిన వాళ్ళందరూ మన కోరిక తీర్పించే తీరాలంటే కొంచెం కష్టమే కదా ఏది మన సరే సరే అంటే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నా సో పెద్ద అయినా కానీ నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తా అంటే ఇన్సల్ట్ చేద్దామని కాదు కోరిక తీర్చాలని చెప్పి నేను ఓడుతున్నాను అరే ఈ హీరోయిన్ చూస్తే దీంతో కోరిక తీరాలి అని చెప్పి ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుని కాపం చేయమంటే కొంప తీసి కాబోగా నిప్పులు వస్తావట మరి నా పాత్ర సాధనం నేను స్విచ్ పెడతాను జస్ట్ ఫర్ ఫన్ అన్న సో వియర్స్ జస్ట్ అన్న మనకి పెద్ద వ్యక్తే కానీ అన్న కామెడీ బాగా చేస్తుంటారు ఇవన్నీ ఓన్లీ వీడియోల వరకు అంకితం సో మీ ఫ్యామిలీ కూడా చెప్తున్నా అమ్మా ఇలాంటివి ఏం లేదు జస్ట్ నేను క్యాజువల్ గా జోక్ చేద్దామని చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నా కదా ఇప్పుడు మా భార్య పనిలో ఉన్నది పనికి వెళ్ళేటది కానీ ఫోన్ చేసి అమ్మ మీ ఆయన వేరే అమ్మాయితో కులుకుతున్నాడు అని చెప్పిన కూడా మా భార్య నమ్మదు ఓకే నమ్మదు అంత అంత నమ్మకం అంత స్ట్రాంగ్ మనం స్ట్రాంగ్ అని చెప్తున్నా కదా నేను స్ట్రాంగ్ ఇప్పుడు నీ ఊరు తాగి నటి రోడ్డు నేను దొర్లుతున్నామా అంటే నమ్ముతుంది కానీ వేరే అమ్మాయితో కులుకుతున్నాడంటే మాత్రం నమ్మదు మళ్ళీ చెప్తున్నాను కదా నేను తాగుడు పని చేసిన రోజులు అది నేను చెప్తున్నా కదా తాగి నటి రోడ్డు మీద దొర్లుతున్నామా నీ మొగుడు అంటే మాత్రం నమ్ముతుంది కానీ నేను వేరే అమ్మాయితో కులుకుతున్నాంటే మాత్రం నమ్మదు గొప్ప ఇది మాత్రం నిజం అంటే నీకు కనిపించే హీరోయిన్ మొత్తం నా దేవత నా రేణుకనే దేవత నా దేవత నా రేణుకనే ఒక్కసారి మీ రేణుకకి ప్రపోజ్ చేయాలంటే ఇలా ప్రపోజ్ అంటే చూస్తున్నాడు చాలా అప్డేట్ అయినా తెలుసు కానీ సిఎస్టీలో తులువశేషులు అంటారు విష్ణు ఓకే రేణు ఈ జన్మకు నువ్వే నా దేవతవి నెక్స్ట్ జన్మలో మనకు జన్మ ఉండేవి నువ్వే నా దేవతవి జన్మ లేకుంటే ఎన్ని ఉంటాయి ఉంటే 2-3 ఉంటాయి ఇప్పటి ఈ జన్మకైతే ఆమెనే నా దేవత ఓకే సో మీ రేణు మీద కోపం వచ్చింది ఎప్పుడైనా
వస్తుంది ఇప్పుడు రా పెద్ద అంటే ఆయన తిట్టినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. నిన్ను తిడతా? ఇంతకు ముందుకు మందాగేవాడిని, బాగా మందాగేవాడిని. మందాగినప్పుడు తిట్టేది అనమాట. గురాడపిల్లలు ఉండరు మన చిన్న బతుకులు, ఇట్లా చేసుకుంటే ఎట్లా, తాగుడు బంద్ చేయి, తాగుడు బంద్ చేయని చెప్పి తిట్టిన రోజులు ఉన్నాయి. తిట్టింది కానీ అప్పట్లో నేను మత్తులో ఉంటాను కాబట్టి ఒక దెబ్బ చేసుకున్న రోజులుగా ఉన్నాయి అట్లా. ఓకే, సరే, తాగుడు వల్ల కొన్ని జీవితాలే నాశనమైన అని చెప్పి వింటూ ఉంటాము. కొన్ని జీవితాలు కాకపోతే తాగిన ప్రతి ఒక్క మానవుని సర్వనాశనమే తాగుడు. తాగుడు విషయాలు అయితే మాత్రం తాగుడు మంచిదా చెడ్డే? చెడే కానీ కొన్ని అందరి అనేక లేదు, కాకపోతే ఒక్కొరొకరు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నాకు, నేను నీకు సపోజ్ ఒక 10,000 నువ్వు నాకు అప్పిచ్చినావు, సంవత్సరం అవుతుంది, వడ్డీ కట్టలే మొదలు కట్టలే, నీవు సంవత్సరం డేట్ అయిపోయిన తర్వాత అన్న నాకు అవసరం ఉంది, ఇబ్బంది ఉంది, ఇప్పటికే చాలా నాటకాలు ఆడుతున్నా, పైసలు నాకు గట్ట, కథలు పడుతున్నావు, నువ్వు నా డబ్బులు నాకు గట్టు, నీవు ఎన్ని కష్టాలు నాకు తెలియదు అన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఉన్న 100 200 ఉంటే తీసుకుపోయి పోయించలో పెడతాం అట్లా. అంటే అంటారు టెన్షన్ తట్టుకోలేక తాగలేని మాత్రం ఎవరికి ఉండదు. అవును, ఏదో పని చేసినావా, సాయంత్రం 9 చేసినావా, ఉబ్బుకెడి సపరేట్గా వాడుకున్నావా, అది ఓ లెక్క. తాగుడు విషయాలు అంటే అది ఓ లెక్క అంటారు. అవును, కానీ ఇలాంటి అప్పులు మామూలుగా ఇంటెక్షన్లు ఏమైనా ఉన్నప్పుడు తాగుడు అంటే ఇంకా అందరికి సాధ్యమే. నేను మోదేవరని ఇప్పుడు ఏం చెప్పట్లేదు. అవునులే, అట్లా లైఫ్ లో అనుభవం నా లైఫ్ లో జరిగినట్టు చెప్తున్నా. పక్క వాళ్ళ విషయాల గురించి మనకు సంబంధం లేదు. ఓకే, సో కొంతమందికి మంచిది, కొంతమందికి చెడుది, చెడు అని చెప్పి చెప్తావు. సరే అన్న, నువ్వు ఉన్న ఆ జనరేషన్ ఎట్లుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎట్లుంది? అన్నా ఇప్పుడు నేను మందు విషయాలు అంటావా? మందు కాదు, నీ లైఫ్ విషయం మాట్లాడుతున్నాను. అంటే ఈ సమాజంలో జరిగే ఈ జనరేషన్ లో ఇప్పటికే అప్పడుకునేటివి ఇప్పటికైనా ఉంటాయి, ఇప్పడుకునేటైనా అప్పటికైనా, అప్పుడు ఉండేటివి ఇప్పుడే ఉంటాయి, ఇప్పుడు ఉన్న కష్టాలు ఇప్పటికే ఉంటాయి. కొత్తగా అయితే లేదా? లేదా, లైఫ్ అయితే ఏం చేంజ్ కాదన్నా, అయినట్టు అనిపిస్తుంది, సేమ్ పాదపోయేనికే వస్తుంది మళ్ళీ. ఓకే, ఈ జీవితం అంటే ఏంటి అంటే ఏం చెప్తావు? ఈ జీవితం అంటే ఏంటి అంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు ఉన్న కష్టాలు ఎలాగో ఉంటాయి. మనం కొత్తగా అయితే హై లెవెల్ లో బతకాలి. ఇప్పుడు మన పక్కింటోడు 2 ఫ్లోర్ లో బిల్డింగ్ కట్టాడు, మనది 4 గుడిసె, వాళ్ళలాగా మనం బతకాలని ఆశపడడం తప్ప మన వానంతా ఇల్లు కట్టాలనే ఆలోచన ఉంటుంది. కానీ మన స్థాయికి తగ్గట్టునేవో కడదాం, లేకపోతే మనం ఏం చేయలేము. ఉన్న గుడిసెనే పెద్ద బంగ్లా అనుకుని సంతోషించుకుని అదే జీవితం అదే గుడిసెలా కాపురం చేసుకుని బతకాలి. ఓకే, డబ్బు అంటే ఏం చెప్తావు? డబ్బా? డబ్బు 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 అంటే ఏంటంటే ఏం చెప్తావు? డబ్బు అంటే ఏముందన్న, మా ఊళ్ళో ఉన్న స్థాయిలో బతకాలి, ఎక్కువ లేని దాని గురించి ఆశపడవద్దు, ఉన్నదాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఓకే, సో చివరిగా మీ ఇన్స్టా ఫాలోవర్స్ అంటే మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు చెప్పాలంటే? ఒక ఉన్నను చూసి ఏడవరాదు, లేనని చూసి నవ్వరాదు, ఉన్నను చూసి ఏడవరాదు. ఉన్నోడు మనోడే, లేనోడు మనోడే. వాళ్ళ స్థాయిలో బతకాలని కోరుకోవడం తప్ప మనం మాత్రం వాళ్ళ స్థాయికి వెళ్ళే అదృష్టం ఉంటేనే వెళ్తాం. క్లారిటీగా అయితే గ్యారంటీ రాసేయలేము దీని కానీ. ఓకే, సో అది. సో ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నీకు సంబంధించిన వ్యక్తులకు కానీ, నీ ఫ్యామిలీకి కానీ, నిన్ను సపోర్ట్ చేసే వ్యక్తులకు కానీ, ఎవరికైనా చివరిగా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? నన్ను ఫాలో చేసే వారికి ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున నా యొక్క నమస్కారం. నా వీడియోలు ఇంతకుముందు లాగా చూసి నచ్చితేనేమో, మిగతా వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఫాలోవర్స్లో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ, నా వీడియోలు నచ్చితేనే మీరు ఫాలో చేయండి. నా వీడియోలు నచ్చకపోయినా మీరు ఫాలో చేయకపోయినా నాకేం అభ్యంతరం లేదు. నా వీడియోకి లైక్ ఇచ్చినా లైక్ ఇవ్వకపోయినా, జనరేషన్ లో మాత్రం నా వీడియో మాత్రం వైరల్ అయితే నాకు అదే సంతోషం. సూపర్. సో వ్యూవర్స్, అంటే మనం అన్నవి ఇంటర్వ్యూ చేసిన ముఖ్యంగా అంటే అన్న చెప్పిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు అనుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనము ఆ చేసే రీల్స్ వల్ల మంచికి వాల్యూ లేదు, చెడుకే వాల్యూ ఎక్కువ ఉందన్నారు కదా. సో అది నిజంగా నేను అగ్రీ చేస్తున్నా, వాస్తవం అని చెప్తున్నా. సో ఒక వ్యక్తి కష్టపడి, అంటే మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చేసినాం, ఆ వ్యక్తి కూడా మనతో షేర్ చేసుకున్నాను. ఒక వ్యక్తి చాలా కష్టపడి డే అంతా రీల్ చేసి, నైట్ ఎడిటింగ్ చేసి కష్టపడి మార్నింగ్ అప్లోడ్ చేస్తే అసలు అది వ్యూస్ పోతలేదు. అదే ఒక అమ్మాయిని పెట్టుకొని చేసిన అనుకో, ఆ రీల్ కూడా చాలా వైరల్ అని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఆ రీల్ చేసే వాళ్ళ కంటెంట్ చూడండి, అందులో వాళ్ళు పడే కష్టాలు చూడండి. సో మనం ఒక లైక్ ఒక కామెంట్ కొడితే మనది ఫాలో చేసినా కూడా మన ఆస్తులు అయితే ఏం పోవు. సో ఒకసారి చూడండి, అది కూడా మీ కంటెంట్ నచ్చితేనే ఆ ఫాలో కావండి, లేదంటే అది మీ ఇష్టం. సో సహదేవుడు అన్నతో అయితే మనం మాట్లాడేసినాం. సో అన్న లైఫ్లో జరిగింది మనతో షేర్ చేసుకున్నాడు, ఎందుకు అలాంటి రీల్స్ చేస్తున్నాడు, తన లైఫ్ స్టైల్ ఏందో ప్రతి ఒక్కరికి కూడా తన దైల్లో సమాధానం అయితే ఇచ్చాడు. సో ఇది ఇంటర్వ్యూ, ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్.